हाय हेलो फ्रेंड्स वेलकम टू गनरुचिलु इवाल्टी रेसिपी कच्चिकायलु चाला बागुंटाई तेलंगाणलो गर्जलु नॉर्थ लो गुजिया अंटारु ए पेरु पेट्टिना सेम स्वीट लोपल चूडंडी एंत జ్యూసీగా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి తిన్న తర్వాత మీరు వేరే కజ్జికాయలు తినడానికి ఇష్టపడరు, అంత టేస్టీగా ఉంటాయి. 100 grams కోవా, 1 teaspoon నెయ్యి యాడ్ చేసి కోవాని బాగా ఫ్రై చేయాలి. మీరు పచ్చి కోవాలో అన్నీ వేసిన దానికి ఈ స్టైల్లో చేసిన దానికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. కొంచెము బ్రౌన్గా ఫ్రై చేసుకొని, లైట్ బ్రౌన్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మళ్ళీ అదే దాంట్లోకి బొంబాయి రవ్వ 3 teaspoons యాడ్ చేసి కొంచెం నెయ్యితో ఫ్రై చేసుకోవాలి. రోస్ట్గా చిన్న మంట పైన ఇలా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత కోవాలోకి మిక్స్ చేయాలి. ఏది చేసినా కూడా చిన్న మంట పైన చేసి చేసుకోండి. కోవాని పొడి పొడిగా చేసి అందులోకి రవ్వని యాడ్ చేయాలి. ఇప్పుడు చిన్న ముక్క కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసి 3 teaspoons కొబ్బరి పొడిని కూడా చిన్న మంట పైన రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా కోవాలోకి యాడ్ చేయండి. మీరు పచ్చి కోవా బదులు ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. 1/3 cup షుగర్. కోవా మిక్స్చర్లోకి డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. కిస్మిస్, కాజు 2 teaspoons చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పిండి కలుపుకోవాలి. మైదా 1 cup జల్లించి తీసుకోవాలి. 1/4 cup గోధుమ పిండి, చిట్టికెడు ఉప్పు టేస్ట్ కోసము, బొంబాయి రవ్వ 1/2 tablespoon క్రిస్పీనెస్ కోసము. ఆయిల్ బటర్ ఏది యాడ్ చేయకుండా సరే క్రిస్పీగా వస్తాయి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ పలుసగా కాకుండా మీడియంలో తడిపి పెట్టుకోవాలి. 1/4 చెంచా నూనె యాడ్ చేసి 30 minutes రెస్ట్ ఇవ్వాలి. 30 minutes అయిపోయింది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఎంత సాఫ్ట్గా, చాలా బాగుంది పిండి. ఇప్పుడు దీన్ని ముద్దలుగా చేసుకొని రోల్ చేసుకోవాలి. కోవా మిక్స్చర్లో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి బయట పెడితే 1 week దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 1 month దాకా స్టోర్ చేసుకొని ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు కజ్జికాయలు చేసుకొని తినొచ్చు. ఇంత సన్నగా రోల్ చేసుకోవాలి పిండిని. ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగా వస్తాయి. 2 teaspoons కోవా మిక్స్చర్ యాడ్ చేసి స్టఫింగ్ చేసి వాటర్తో సైడ్స్ అంతా లైట్గా అద్ది దాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి కార్నర్స్కి సీల్ చేసాలి. ఫింగర్తో సీల్ చేసి ఇట్లా కట్టింగ్ స్పూన్ ఉంటుంది, లేదు అంటే మీరు నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ మనము మీడియంలో హాట్లో ఉన్నప్పుడు ఈ కజ్జికాయలన్నీ వేసి చిన్న మంట పైన ఒక్కొక్కటి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. బాగా పొంగుతాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ పైన తీసుకోవాలి. 1 kg కోవాకి 25 అవుతాయి. క్రిస్పీగా టేస్టీగా కోవా గజ్జలు రెడీ అయిపోయాయి. ఈ పండక్కి అందరూ ఇలా ట్రై చేయండి. ఇవి తిన్న తర్వాత వేరే కజ్జికాయల జోలికి కూడా మీరు వెళ్ళరు. లోపల కోవాతో మనం ఎంత స్టఫింగ్ చేసినా కూడా ఫ్రై అయిన తర్వాత లోపల జ్యూసీగా ఒక సైడ్కి వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నా న్యూ రెసిపీస్ మిస్ అవ్వవు.